అలాగే మరొక అతిథి పెద్దలు అన్న నారాయణ స్వామి గారు స్థానిక శాసన సభ్యులు సంజీవయ్య గారు అన్న రామ్ కుమార్ రెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ మరి ముఖ్యంగా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ గురుమూర్తి గారు ఈ ప్రాంతవాణి కాకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడిగా రాష్ట్ర దళిత విభాగానికి అధ్యక్షుడిగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచనలో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిగా ఒకటి రెండు విషయాలు మీతో పంచుకోవాల్సిన బాధ్యత ఉంది మీ అందరికీ తెలుసు ఎన్నికలప్పుడు అనేక రాజకీయ పార్టీలు పోటీ చేస్తూ ఉంటాయి అనేక మనస్తత్వాల వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతూ ఉంటారు రాజకీయాల్లో ఉన్నప్పుడు అధికారం వచ్చినప్పుడు అధికారాన్ని ఏ విధంగా వాడుకుంటా ఉన్నారో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా ప్రజలకు అందిస్తా ఉన్నారో అవి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయాలంటే ఇలా ఉంటాయి సంక్షేమం అంటే ఇలా ఉంటుంది అభివృద్ధి అంటే ఇలా ఉంటుంది అని అందరూ గమనిస్తూనే ఉన్నారు రాజ్యా గారు రచించిన అంబేద్కర్ గారు కూడా సామాజిక న్యాయం సమ సమాజ స్థాపన అనే అంశాలు తీసుకుంటే వాటిని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసిన ఏకైక రాజకీయ నాయకుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన సువర్ణాక్షరాలతో లిఖించాలి పేదవారి కోసం బడుగుల కోసం బలహీన వర్గాల కోసం రైతుల కోసం వృద్ధుల కోసం వికలాంగుల కోసం ఈ సమాజంలో ఎవరికి సహాయం జరగాలో వారందరినీ టచ్ చేసి వాళ్ళకి సహాయం అందే విధంగా పరిపాలన ఆనాడు చేసినటువంటి పరిస్థితి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।